దేశంలో కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు తెలంగాణతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో పీఎం మిత్రా పేరిట ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నామన్నారు టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఈ పార్కులను నెలకొల్పుతున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు వీటితో జౌళి రంగంలో అధునాతన మౌలిక సదుపాయాలు ఏర్పడటమే కాకుండా కోట్లాది రూపాయల పెట్టుబడి లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రధానమంత్రి ట్విట్టర్ పేదికగా తెలియజేశారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ ఆసియాలకు ఈ పార్కులు నిదర్శనమని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు కాగా తెలంగాణకు పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు తెలంగాణకు లభించిన ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది రైతులు చేనేత కార్మికులు ప్రయోజనం పొందుతారని వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు టెక్స్టైల్ రంగంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ ఎపారల్ పార్క్ పథకానికి శ్రీకారం చుట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు ఈ మెగా టెక్స్టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం రంగులు అద్దడం డిజైన్లు ముద్రించడం వస్త్రాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశం నిర్వహించవచ్చని చెప్పారు తద్వారా రవాణా ఖర్చులు తగ్గి టెక్స్టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు